ओम शांति। ఈ శుద్ధమైన ప్రశాంతమైన సమయంలో నేను ఆత్మ ఓం శాంతి శుద్ధమైన ప్రశాంతమైన సమయంలో నేను ఆత్మ నా స్వధర్మంలో నా స్వస్థితిలో నా స్వరూపంలో స్థితమవుతూ ఉన్నాను. ఆత్మా బిందు మస్తక సింహాసన ధారినై ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాను. ఒక దివ్య సితార వలె నా భ్రూమధ్య స్థానంలో ప్రకాశిస్తూ ఉన్నాను. నేను చైతన్యమైన శక్తిని పరమాత్మ యొక్క శ్రేష్టమైన సంతానాన్ని Thank you.
నేను పదమాపదం సౌభాగ్యశాలి ఆత్మను ఆత్మనైన నేను ఈ సాకార దేహమనే మందిరంలో ఒక దివ్య మూర్తి వలె ఒక పూజనీయ ఆత్మ వలె విరాజమానమై ఉన్నాను. నా బుద్ధి నేత్రం ద్వారా నా బ్రుకుటి స్థానంలో నా యొక్క యథార్థమైన రూపాన్ని చూస్తున్నాను. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. శరీరాన్ని కూడా కంట్రోల్ చేసే అధికారి ఆత్మను నేను. ఒక సూక్ష్మ బిందువును కొన్ని క్షణాలు ఈ సాకార దేహంలో గుప్త రూపంలో ప్రకాశిస్తున్నటువంటి నా యొక్క సత్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అనుభూతి చేస్తున్నాను. కొన్ని క్షణాలు ఇదే స్థితిలో స్థితమవ్వండి. Thank you.
నేను ఆత్మ. చైతన్యమైన శక్తిని ఇప్పుడు ఒక్క క్షణంలో ఈ సాకార దేహం నుండి నా మనస్సు బుద్ధి యొక్క సూక్ష్మ శక్తుల ద్వారా ఈ దేహం నుండి అతీతమై నా సొంత ఇల్లైనటువంటి నా మధురమైన ఇంటికి వెళ్తూ ఉన్నాను. పరంధామంలో పరమాత్మతో మిలనం చేసేందుకు పరమాత్మకు అతి సమీపంగా వెళ్తూ ఉన్నాను. ఆత్మనేన నేను పరంధామానికి చేరుకున్నాను. నా ఎదురుగా ఎంతో సుందరమైనటువంటి ప్రకాశవంతమైన రూపంలో ఆత్మల వృక్షం కనిపిస్తూ ఉన్నది. ఇది ఎంత అద్భుతమైన దృశ్యము. ఆత్మలన్నీ చిన్న చిన్న వజ్రాల వలె మెరుస్తూ ఉన్నాయి. ఈ ఆత్మల వృక్షానికి పైన ఆత్మల తండ్రి అయిన నిరాకారుడైన శివ బాబా ప్రకాశిస్తూ ఉన్నారు. వారు
వజ్ర సమానమైన ఆత్మనైన నేను కూడా సర్వశక్తివంతుడు సర్వ గుణాల సాగరుడైన శివ బాబాకు అతి సమీపంగా చేరుకున్నాను బాబాకు అతి దగ్గరలో ఉన్నాను శివ బాబాతో కంబైన్డ్ గా ఉన్నాను కొన్ని క్షణాలు ఇదే స్థితిలో బాబాతో కంబైన్డ్ రూప స్థితిని అనుభవం చేయండి కంబైన్డ్ స్వరూప ఆత్మను సర్వశక్తివంతుడైన బాబాలో ఉండే సర్వశక్తులు కూడా నాతో కంబైన్డ్ గా ఉన్నాయి నేను బిందువు నా బాబా కూడా బిందువు నా బాబా పరమ బిందువు పరమ శక్తి పరమ ఆత్మ Thank you.
నేను శుద్ధమైన స్వచ్ఛమైన పవిత్ర ఆత్మను ఇదే నా సత్య స్వరూపం నా స్వరూపం నా అనాది స్వరూపం నిరాకారి బిందు రూప స్థితిలో శుద్ధ పవిత్రమైన స్థితిలో స్థితమై ఉన్నాను మరికొన్ని క్షణాలు ఈ అనాది స్వరూపంలోనే స్థితమవ్వండి. నేను శాంత స్వరూప ఆత్మను శాంతి శక్తి యొక్క అవతారాన్ని
శాంతి సితారను పవిత్ర సితారను నేను సతో గుణి ఆత్మను నేను తండ్రి సమానమైన ఆత్మను శక్తి అయిన శివబాబా నుండి సర్వశక్తులేక సకాష్ నాలో ప్రవేశిస్తూ ఉన్నది. బాబా నుండి శక్తుల ధార నాలో ప్రవహిస్తూ ఉన్నది. బాబాలో ఉండే శక్తులన్నీ ఇప్పుడు నాలో కూడా నిండుతూ ఉన్నాయి. నేను శక్తి స్వరూపంగా అవుతూ ఉన్నాను. నేను శక్తిశాలి ఆత్మను
మాస్టర్ సర్వ గుణాల సాగరుడను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను భక్తి మార్గంలో నేను ఏ భగవంతుని కోసం భక్తి చేస్తూ వచ్చానో ఆ భగవంతుడే నా ఎదురుగా ఉన్నారు ఆ పరమశివుడు ఈశ్వరుడు ప్రేమైన శివ బాబా నా ఎదురుగా ఉన్నారు వారి ఎదురుగా నేనున్నాను శివలింగ రూపంలో ఈ ఈశ్వరునైతే నేను పూజిస్తూ వచ్చాను ఆ పరమశివుడే ఈ జ్యోతిర్బిందు స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నారు విచిత్రుడైన గుప్త రూపంలో ఉన్న పరమాత్మను భాగ్యశాలి ఆత్మనైన నేను గుర్తించాను సత్యమైన తండ్రి అని హృదయపూర్వకంగా అంగీకరించాను శివ బాబా కోటానుకోట్ల శక్తి కిరణాలను నన్ను వైపులా ప్రసరింపజేస్తూ ఉన్నారు Thank you.
బాబా నుండి, జ్ఞానసూర్యుడైన పరమాత్మ నుండి, సర్వశక్తుల కిరణాలు నన్ను వైపులా ప్రసరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ శక్తి కిరణాలన్నీ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నాలో కలిసిపోతూ ఉన్నాయి. కొద్ది క్షణాలు ఈ సర్వశక్తుల యొక్క అనుభూతి చేయండి. ప్రేమ సాగరుడైన శివ బాబా యొక్క ప్రేమలో లవలీనమైపోతున్నాను. మధురమైన బాబా, ప్రేమైన బాబా, నా బాబా, మీరు నాకు సత్యమైన ప్రేమనిచ్చి నన్ను కూడా మీ సమానంగా ప్రేమ సాగరంగా చేశారు. అందరినీ ప్రేమించడం నేర్పించారు. ఆత్మిక ప్రేమను పంచిపెట్టడం నేర్పించారు. బాబా, మీ ప్రేమ ఎంత శుద్ధమైనది, ఎంత నిస్వార్థమైనది. ఎంత అవినాశి ప్రేమ ఇది.
మీరిచ్చే ప్రేమను ఈ అనంత విశ్వంలో వేరెవ్వరూ ఇవ్వలేరు. ప్రేమ స్వరూపాత్మను బాబా సన్ముఖంలో బాబాకు అతి సమీపంగా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క శక్తిని అనుభూతి చేస్తూ ఉన్నాను. సహన శక్తి స్వరూపాన్ని సహన శక్తి యొక్క అవతారమూర్తిని రకాల విషయాలను మాటలను ఎంతో ప్రేమగా సహించుకుంటున్నాను. ఇష్టపూర్వకంగా సహనం చేసుకుంటున్నాను. శక్తి స్వరూప ఆత్మను నేను సాగరం వలె అన్ని విషయాలను ఎముచ్చుకోగలుగుతున్నాను. ఎవరిలో ఉన్న నెగటివ్ విషయాలను
నేను వాతావరణంలో వ్యాపింప చేయకుండా నలుగురికి వర్ణించకుండా నేను స్వయంలో ఇముడ్చుకుంటున్నాను. నేను ఆత్మ పరిశీలన శక్తి స్వరూపాన్ని ప్రతి పరిస్థితిని ప్రతి విషయాన్ని యథార్థంగా పరిశీలిస్తున్నాను. యథార్థమైన పరిశీలనతో నేను స్వయం ప్రతి అడుగులు సఫలతను పొందుతూ ఉన్నాను. మాయను జయిస్తూ ఉన్నాను. రాయని రూపంలో వచ్చే మాయను కూడా గుర్తించేటటువంటి పరిశీలించేటువంటి శక్తి నాలో ఉన్నది. విశ్వ ఆత్మల యొక్క కోరికలను శుద్ధమైన కోరికలను వారు అడగక మునిపే ముందుగానే పరిశీలించి వారి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. ఎవరికి ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని, ఏ గుణం కావాలో ఆ గుణాన్ని వారికి దానంగా ఇస్తూ ఉన్నాను. నన్ను నేను కూడా యథార్థంగా పరిశీలించుకుంటున్నాను.
ఎలా ఉన్నాను నాకు ఏ గుణాలు ఉన్నాయి ఇంకా నాకు ఏ అవగుణాలు ఉన్నాయి ఇంకా నేను ఏ విషయంలో పరివర్తన అవ్వాలి పరిశీలించుకుంటున్నాను నా పురుషార్థ మార్గంలో నన్ను తీవ్ర పురుషార్థి నుండి అప్పుడప్పుడు సాధారణ పురుషార్థిగా చేసేటువంటి ఆ పాత సంస్కారం ఏది దానిని పరిశీలించండి చెక్ చేసుకోండి ఇప్పుడు దృఢ సంకల్పం చేసి ఆ సంస్కారాన్ని భోళానాథుడైన బాబాకు సమర్పించండి అవగుణాన్ని పాత సంస్కారాన్ని బాబాకు సదాకాలం కొరకు పూర్తిగా ఇచ్చేస్తూ ఉన్నాను నేను వాపస్ మరలా ఎప్పుడు తీసుకోను పొరపాటున కూడా తీసుకోను ఆత్మనేన నేను యథార్థమైన నిర్ణయాన్ని తీసుకునే నిర్ణయ శక్తి స్వరూపాన్ని నా దివ్య బుద్ధి బలం యొక్క ఆధారంతో నా శక్తిశాలి బుద్ధి ద్వారా అతి క్లిష్ట పరిస్థితులలో కూడా సరైన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రతి అడుగడుగులో విజయం సాధిస్తూ ఉన్నాను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా
చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సత్యమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతున్నాను. ఎదుర్కొనే శక్తి స్వరూపాన్ని నా జీవితంలో ఎంతటి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు ఎదురైనా తుఫాన్లు వచ్చినా అన్నిటినీ నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఆ పరిస్థితులనే పేపర్లో నేను పాస్ అవుతున్నాను. పర్వతం లాంటి పరిస్థితి ఎదురైనా నేను నా యొక్క ఎగిరే కళ ద్వారా దానిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. రకాలైన పరిస్థితులను నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. వాటిపై విజయం సాధిస్తూ ఉన్నాను. నేను సహయోగ శక్తి స్వరూపాన్ని ప్రతి సోదరాత్మకు నా దగ్గర ఉండే సర్వ ఖజానాల ద్వారా పూర్తి సహయోగాన్ని ఇస్తున్నాను. వారు కూడా ముందుకు వెళ్ళేందుకు పరివర్తన అయ్యేందుకు పూర్తి సహకారాన్ని ఇస్తున్నాను. ఇలాంటి భేదభావాలు లేకుండా సమాన దృష్టితో అందరికీ సహయోగం ఇస్తున్నాను. అందరి నుండి సహయోగాన్ని పొందుతున్నాను.
సంకీర్ణ శక్తి స్వరూప ఆత్మను నేను నా యొక్క స్థూల ఇంద్రియాలను మరియు సూక్ష్మ ఇంద్రియాలను ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నాను వ్యర్థంగా వృధా కాకుండా వాటిని పొదుపు చేస్తూ ఉన్నాను నేనాత్మ సత్తుకునే శక్తి స్వరూపాన్ని నేను నా యొక్క అంతిమ యాత్రకు సంసిద్ధంగా ఉన్నాను సంపూర్ణ పవిత్రత శక్తిని జమా చేసుకొని సర్వశక్తుల యొక్క స్టాక్ నింపుకొని దైవీ సంస్కారాన్ని నింపుకుంటూ నేను ఎవర్ రెడీగా ఉన్నాను ఈ క్షణమేనా నా అంతిమ క్షణం వచ్చినా నేనెంతో సంతోషంగా ఒక్క బాబా స్మృతిలోనే నేను బాబా వద్దకు వెళ్తున్నాను నేను ఎవర్ రెడీ ఆత్మను ఈ కార్యాన్ని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ నిశ్చింతంగా ఉంటున్నాను తీవ్రగతి యొక్క అనుభూతిని చేస్తున్నాను శక్తి స్వరూపాన్ని
ఆత్మనైనా నేనిప్పుడు సర్వశక్తులతో పూర్తిగా చార్జ్ అయ్యాను. పరంధామం నుండి సూక్ష్మవతనంలోకి బాప్ దాదా సన్ముఖంలోకి వచ్చేశాను. ఫరిస్తా రూపంలో బాప్ దాదా నుండి శక్తిశాలి దృష్టిని తీసుకుంటున్నాను. బాప్ దాదా తన దృష్టి ద్వారా సర్వశక్తుల యొక్క సకాశను నాలో నింపుతూ ఉన్నారు. జన్మ జన్మల యొక్క వికర్మలన్నీ దత్తమవుతూ ఉన్నాయి. నేను ఫరిస్తా డబల్ లైట్ గా అయిపోయాను. ఇక ఇలాంటి పాత లెక్కాచారము లేదు. వికర్మల బరువంతా తొలగిపోయింది. నేను తేలికగా అయిపోయాను. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ బాబా సమానంగా సంపూర్ణ ఫరిస్తాగా అవుతూ ఉన్నాను. సంపన్న సంపూర్ణ ఫరిస్తాగా అవుతున్నాను. ఇదే స్థితిలో కొద్ది సమయం అనుభూతి చేయండి. బాబా నుండి శక్తిని తీసుకుంటూ ఉండండి. Thank you.
మధురమైన బాబా, నిన్ను మీ ప్రేమైన సంతానంగా చేసుకొని నాకింత శ్రేష్టమైన భాగ్యాన్ని ఇస్తున్నందుకు నిన్ను ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నందుకు ఇదే నా హృదయపూర్వక ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా, శుక్రియా బాబా. నేను మీ ఆశలన్నిటినీ పూర్తి చేసి ఆశా సితారగా ఉంటాను. అంతిమ క్షణం వరకు మీ యొక్క శ్రీమతమనే చేతిని సదా పట్టుకొని ఉంటాను. నేను ఫరిస్తా, ఇప్పుడు తిరిగి సూక్ష్మలోకం నుండి సాకార వతనంలోకి నా బ్రుకటి సింహాసనంపైకి వస్తున్నాను. సాకార సృష్టిపై శక్తి అవతార మూర్తిగాయి ఈ కర్మేంద్రియాలతో Thank you.